Hi friends, welcome back to my channel. నా పేరు కాసిమణి. ఈ రోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి అరటికాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. స్టవ్ పైన pan పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిగైన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి వేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్లో చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించడం వల్ల ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గుతాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై అవ్వనివ్వాలి. 3 అరటికాయలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇలా ముక్కల్ని వాటర్లో వేయడం వల్ల ముక్కలు రంగు మారకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని వేసేసుకుందాం. ఒక పెద్ద టమాటాను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి. మీరు చిన్నవైతే 2 తీసుకోండి. ఇందులో 3 సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి రుచికి తగినంత ఉప్పు 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకుని చిన్న మంట మీద పెట్టుకుని అరటికాయ ముక్కల్ని 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, అరటికాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయినాయి. ఇందులో 2 స్పూన్లు కారం 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇందులో 1 కప్పు వాటర్ వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. చూడండి, కర్రీ దగ్గర పడింది. ఇలా కర్రీ దగ్గర పడుతున్నప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకుని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఫ్లేమ్ని ఆపేయాలి. ఎంతో రుచికరమైన అరటికాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.